నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోవిడ్ కారణంగా మూతపడిన పాఠశాలలను తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. హిందూ ధార్మిక కేంద్రాలపై జరుగుతున్న దాడులు, అంతర్వేదిలో రథం దహనాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ నిరసనలు, గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించింది. వ్యవసాయ రంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం గురించి అనుమానాలు ఉంటే నివృత్తం చేయడానికి ముందుంటా వెల్లడించిన సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం. తెనాలిలో కుటిల రాజకీయాలు చేస్తే సహించం, హెచ్చరించిన తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అభిమానిగా చేశా, పార్టీ అనుమతి తీసుకొని ప్రారంభించానన్న శివకుమార్. కోవిడ్ కారణంగా మూతపడిన పాఠశాలలను తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. దీనిపై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, అక్టోబర్ 5 నుంచి స్కూల్స్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అయితే ఉన్నతాధికారుల సూచన మేరకు అన్లాక్ 5 మార్గదర్శకాలు వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థులకు అందించే విద్యా కానుక ఇప్పటికే సిద్ధం చేశామని మంత్రి స్పష్టం చేశారు. కరోనా అనంతరం కాలేజీలు, యూనివర్సిటీల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. కరోనా తర్వాత పరిస్థితులు అంచనా వేసి అనేక మార్గదర్శకాలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. గన్స్ పెట్టి శానిటైజేషన్ చేయడం, సెషన్ తర్వాత మళ్ళీ ఒకసారి శానిటైజేషన్ చేయడం, శానిటైజర్స్ డిస్పోజబుల్స్ పెట్టడం, తర్వాత క్లీనింగ్ స్టాఫ్కు, తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టాఫ్కు అన్నిటికీ కావాల్సినటువంటి ఆ యొక్క సెక్యూరిటీ కిట్స్ అయితే ఉన్నాయో వాటిని అట్లాగే ఫేస్ మాస్క్లని, హ్యాండ్ గ్లౌస్ని, స్ప్రేయింగ్ మెషిన్స్, తర్వాత ఈ శానిటైజర్స్ను, తర్వాత థర్మల్ స్కానర్స్ను, అన్నిటినీ ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దీనికి ఏ విధమైన అదనపు ఖర్చు మరి ఎవరి దగ్గర నుంచి ఏం లేకుండా మొత్తం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఈ యొక్క ప్రతి సెంటర్లో కూడా ఐసోలేషన్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వారి తల్లిదండ్రులు అంతకన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా తీసుకొని COVID-19ని అరికట్టే నేపథ్యంలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇచ్చినటువంటి మరి సూచనలను, SOPలను అన్నింటినీ తూచా తప్పకుండా పాటిస్తూ. గుంటూరు అరండల్పేటలోని సాయి భాస్కర్ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. నెల్లూరు జిల్లా ఒరికుంటపాడు మండలం కొండయ్యపాలెంకు చెందిన 65 ఏళ్ల కుమారి వెంకమ్మ అనే మహిళ కరోనా పాజిటివ్తో సాయి భాస్కర్ ఆసుపత్రిలో చేరింది. కరోనా పాజిటివ్ తగ్గకపోవడం, కుటుంబ సభ్యులు ఆమె వద్దకు రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది సాయి భాస్కర్ ఆసుపత్రిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లా దుర్కొండపాడు మండలం కుమారి వెంకమ్మకు బాగులేనితో సాయి విజయవాసు ఆసుపత్రికి జాయిన్ చేసింది. ఇట్లు ఆమెకు గుండె ఆయాస ఉపశమనం ఉంటే తీసుకొచ్చి చూపించుకుంటూ ఉన్నాము. ఆమెకై ఆమె పైకి కూడా తొలగించుకొని తగ్గింది. ఆమెకు ఆయాస ఉపశమనం గుండె
అంతర్వేదిలో నరసింహస్వామి రథం తగలబెట్టడం హిందువులపై దాడిగా భావిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక సంఘటనలు జరుగుతున్నాయని వట్టిపోయిన విచారణలు కూడా చేయడం లేదన్నారు. ఏ సంఘటన జరిగినా మానసిక రోగి చేశారని పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాటల్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ఇటువంటి సంఘటనలు జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు, గాలి సూర్యనారాయణ పలువురు హిందూ చైతన్య వేదిక నాయకులు పాల్గొన్నారు. మా మీద మా దేవాలయాల మీద దాడులు చేస్తా, వాటిని చాలా సింపుల్ గా వాటి మీద కేసులు కూడా పెట్టకుండా ఏదో ఒక వంకర మాటలు చెప్తా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఉంటే చూస్తూ ఊరుకోము. ఇది చాలా దూరం వెళ్తుంది. హిందువుల ఆగ్రహం గతంలో మీరు చూశారు, ఎందుకంటే తిరుపతి ఏడు కొండలు కాదు రెండు కొండలు అన్నప్పుడు ఏం జరిగిందో మీరు అందరూ కూడా చూశారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతాయి, అంత దూరం తెచ్చుకోవద్దు. హిందూ ధార్మిక కేంద్రాలపై జరుగుతున్న దాడులు, అంతర్వేది రథ దహనాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ, భజరంగ్ దళ్ పలు హిందూ ధార్మిక సంఘాలు పాల్గొన్నాయి. నిరసన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు ప్రముఖ న్యాయవాది బీజేపీ నాయకుడు జూపూడి రంగరాజు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల జనాభాలో ఇతర హిందూ బంధువులు 4 కోట్ల పైసలకు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. హిందువుల యొక్క మనోభావాలను కనుక నువ్వు ఏ పాత్ర పరిరక్షించకపోయేట్టయితే వీళ్ళ ఓట్లు వేయించుకొని పెట్టా గెలిచావు గడిపే ఒకటే కోరుతున్నాం. హిందువుల యొక్క మనోభావాలని దేవాలయాల పైన ఉండేటువంటి ఈ దమన కాండని ఎంబట్టే గనక ఉపసంహరించుకోకపోతే సిబిఐ విచారణ చేయమని మేము కోరుతున్నాం. అంతర్వేదిలో ఉండేటువంటి రథాన్ని అట్టాలి, కాదు రథాన్ని తగలబెట్టిందా ఏంటి ఈ దమన కాండ? హిందువుల పైన భారతీయ జనతా పార్టీ కాదు అడుగుతున్నది, ఈరోజు హిందువులందరూ అడుగుతున్నారు. ఈ రోజున అంతర్వేదిలో జరిగినటువంటి ఈ యొక్క కాండకు బాధ్యత వహించవలసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే. వ్యవసాయ రంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం గురించి అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేయడానికి తాను మీడియా ముందుకు వచ్చానని సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం ముఖ్య ఉద్దేశం పగటిపూట 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వటం. ఇందుకు సంబంధించిన బిల్లులను రైతులకు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ప్రభుత్వమే నగదు చెల్లిస్తుంది. నాణ్యమైన విద్యుత్ని అందిస్తున్న నేపథ్యంలో రైతులకు ప్రశ్నించే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వం 16.371 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు బకాయిలు ఉంది. ప్రతి మోటార్కు మీటర్ అమర్చడం ద్వారా నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మరింత చౌకగా ఉచిత విద్యుత్ని అందిస్తామన్నారు. అసలు ఈ పథకం ఏమిటి, వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అని చెప్పి కొత్తగా ఇప్పుడు మనం పేరు పెట్టడం జరిగింది. ఈ పథకము ఏంటి అంటే రైతుకు పగటి పూట 9 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వటం కోసం ఏర్పాటు చేసినటువంటి పథకమే వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం. అంటే ఈ పథకం కింద రైతులకు పగటి పూట 9 గంటలు ఫ్రీగా వారి దగ్గర నుంచి ఏ ఛార్జీలు వసూలు చేయకుండా మొత్తం విద్యుత్ బిల్లులు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఒక ప్రత్యేకమైనటువంటి అకౌంట్లు రైతుల పేర క్రియేట్ చేసి వాటికి బదిలీ చేసి ఆ డబ్బుని డిస్కాములు అంటే పవర్ యూటిలిటీస్కి విద్యుత్ సంస్థలకు రైతులు తరఫున పే చేసే విధంగా రూపొందించినటువంటి పథకమే ఇది. అంటే బిల్లులు మొత్తం కూడా విద్యుత్ సంస్థలకు రైతే చెల్లిస్తాడు, కానీ డబ్బంతా కూడా ప్రభుత్వమే రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. రైతులకు నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్ ఒక హక్కుగా అందుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విద్యుత్ సంస్కరణలో భాగంగా ఈ పథకాన్ని డిసెంబర్ నెల
నుండి శ్రీకాకుళం జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయడం జరుగుతుంది. దీనిలో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ కూడా పరిష్కరించి సర్దుకుని ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా జిల్లాల్లో కూడా ఈ పథకం అమలు చేస్తారు. చిలుకలూరిపేట రోడ్డులోని తిరుపతమ్మ గుడి వద్ద ఆటోలు మోటార్ సైకిళ్లు దొంగలను నగరంపాలెం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో పత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలు మోటార్ సైకిళ్లు సెల్ ఫోన్స్ దొంగతనాలను పాల్పడ్డారు. దొంగలించిన వాహనాలను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు దాడులు చేసి వాహనాలతో సహా నలుగురు దొంగలను పట్టుకున్నారు. అయితే ఈ కేసులో ఆటోను పోగొట్టుకున్న ఫిర్యాదుదారుడు తన ఆటో కోసం వెతుక్కుంటూ దొంగల ఆచూకీ తన ఆటో ఆచూకీ కనుగొన్నాడు. ఆ దొంగలను పోయిన ఆటోను తీసుకొని రావాలంటే ఖర్చు పెట్టుకుంటే వచ్చి ఆ దొంగలను పట్టుకొని మీ ఆటోను మీకు ఇప్పిస్తామని పోలీసులు ప్రగల్భాలు పలికారు. ఈ కేసును సామాన్యుడు ఛేదిస్తే అది పోలీసులు చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. మోటార్ సైకిల్ మరియు ఆటో థెఫ్ట్ సో సరైన సమాచారం పెట్టి ఈరోజు నలుగురు ముద్దాయిల్ని అడుగులు తీసుకుని వారు దొంగతనాల్లో పాల్పడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఖమ్మం కాన్వెంట్లో కూడా వీళ్ళు బైక్ థెఫ్ట్ అఫెన్సెస్ చేసినట్టు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మన ఏరియాలో గల అఫెన్సెస్ వెరిఫై చేసినప్పుడు సో ఈ నలుగురు ముఖ్యాల నుంచి మనం 2 ఆటోలు మరియు 8 బైక్లు మరియు 16 రూపాయల క్యాష్ ఒక 6 సెల్ఫోన్లు 16,000 రూపాయల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్న చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమాలకు వ్యతిరేకంగా గుడివాడ పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి కొడాలి నాని పిలుపు మేరకు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమా దిష్టిబొమ్మలను ఊరేగించి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేద, మధ్యతరగతి, బలహీన వర్గాలకు 30 లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వద్దని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నిరుపేదలకి అర్హులైన ప్రతి నిరుపేదకి సొంతిల్లు అనేది కట్టుకుంటాం అనేది ఒక కళ. ఆ కళని సాకారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 లక్షల మంది నిరుపేదలకి ఇళ్ల స్థలాలు, సెంటు స్థలము, సెంటున్నర స్థలాలు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ స్థలాలనే కానివ్వండి లేకపోతే ప్రైవేట్ స్థలాలను కొని ఎక్వైరింగ్ చేసి అంతా పంపకానికి సిద్ధం చేస్తే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ పంపకం జరగకుండా జరిగితే 30 లక్షల మందికి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంచితే ఆంధ్ర రాష్ట్రం ప్రతి పేదవాడి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి
దేవుడైపోతాడు, మన తెలుగుదేశం పార్టీ మునిగిపోతుంది, బంగాళాఖాతంలో కలిసిపోతుందని చెప్పి కోట్ల కోట్లు ఖర్చు పెట్టి ఆ స్థల పంపిణీని జరగకుండా కోట్లకు వెళ్ళి ఆపించేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, మండలి హనుమంతరావు, గుడివాడ పట్టణ అధ్యక్షులు గోడ్ల శ్రీను, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ, ఆసుపత్రి కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, మహిళా విభాగం నాయకురాలు మదాసు వెంకటలక్ష్మి, పార్టీ నేతలు పాల్గొన్నారు. అమరావతి అంటున్నారు. అమరావతిలో ఏముందండి? బడుగు బలహీన వర్గాలని అరాకోరా డబ్బులు ఇచ్చి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేట్ కంపెనీల వాళ్ళు స్థలాలని పొలాలని కొని అక్కడ అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఎవరికి లాభం అండి? అమరావతి రాజధాని వల్ల కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పేదల రైతుల దగ్గర పొలాలని తక్కువ రేటుకు కొనేసి దాన్ని రియల్ ఎస్టేట్ చేయడానికి సిద్ధంగా ఉంచారు. మా నాన్నగారు ఏమన్నారండి? వాళ్ళకి నిరుపేదలకి ఈ 1300 ఎకరాల్లో 55,000 మందికి ఇళ్ల స్థలాలు ఇద్దాము, మిగతాది రాజధానికి వాడుకుందామన్నారు. దానిలో తప్పే ఉందండి? నిరుపేద ప్రజలు అక్కడ రాజధానిలో బడుగు బలహీన వర్గాలు ఉండటానికి వీల్లేదని చెప్పి ఈ జేఏసీ వాళ్ళు, తెలుగుదేశం నాయకులు కూడా కక్షపూరితంగా వాటి కేసులేసి ఆపేశారు. మంత్రి కోసం ఆ పొలవి పోకుండా కోసం చేస్తామని చెప్పి దొంగ మాటలు మాట్లాడతారు. నాని గారు ఛాలెంజ్ చేశారు నిన్న, 55,000 మందికి ఇల్లు ఎప్పుడైతే ఇస్తారో ఈ రోజు మీరు కేసు ఉపసంహరించుకోండి. ఆ కేసు ఉపసంహరించుకుంటే ఇమీడియట్గా క్షణాల్లో నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా, అది నాకు ఏకముఖతో సమానం అని చెప్పి చెప్పారు. అంత దమ్ముగా నాయకుడు పొరాలు నాని గారు. ఇవాళ నీకు అంత నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి నాని గారు. గుంటూరు జిల్లా నాసరపేట టూటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బరంపేట రిక్షా సెంటర్ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు టూటన్ సీఐ పి కృష్ణయ్య విలేకరులకు తెలిపారు. నాసరపేట పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బెంగళూరు నుంచి గుట్కా ప్యాకెట్లను తీసుకొచ్చి నాసరపేట పట్టణ పరిసర ప్రాంతాలలో అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ సిబ్బంది దాడి చేసి 56 బ్యాగులను స్వాధీనం చేసుకున్నారని, వాటి విలువ సుమారు 13 లక్షల రూపాయలు ఉంటుందని సీఐ తెలిపారు. బెంగళూరుకు చెందిన కేఎస్ఆర్ ట్రేడర్స్ నుంచి కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. నాసరపేట టూటౌన్ స్టేషన్ పరిధి లిమిట్స్లో రిక్షా సెంటర్ దగ్గర రైడ్ చేయడం జరిగిందండి. రిక్షా సెంటర్లో ఒక ఇంట్లో పాత సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, అతను గుట్కా వ్యాపారం చేస్తూ సుమారు 56 బ్యాగులు నిషేధించబడినటువంటి గుట్కా ప్యాకెట్ తీసుకొని అక్కడ స్టోర్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందనే దాని గురించి ఇతను విచారిస్తే, ఇతను బెంగళూరులో కేఎస్ఆర్ మార్కెట్ నుంచి ఇతను తీసుకొచ్చాడని చెప్పేసి చెప్తున్నారు, వివరాలు చెప్తున్నారు. ఈ మిగతా వివరాలు తెలుసుకొని ఇది ఎక్కడి నుంచి వచ్చిందో సోర్స్ కూడా తొందరలో కనిపెట్టి కూడా వివరాలు కూడా తెలియజేస్తాను. ఇది సుమారు దీని విలువ 13 లక్షల దాకా, 13 నుంచి 15 లక్షల దాకా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. నిషేధిత గుట్కాలు కానీ ఎక్కడైనా సరే ఎవరైనా అమ్మడం జరిగినా, లేకపోతే బయట నుంచి తీసుకోవడం జరిగినా, వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. చట్టపరమైన చర్యలు తీసుకొని ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా టౌన్లో ఎక్కడ కూడా ఇలాంటివి ఎక్కడ కూడా జరగకుండా చూస్తున్నాము. తెలుగు జాతి గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న మహానటుడు ఎన్టీఆర్ అని తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. పట్టణ నెహ్రూ రోడ్డులోని ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ దుర్యోధన పాత్ర విగ్రహాన్ని ఎమ్మెల్యే శివకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ రాముడు కృష్ణుడు ఎలా ఉంటారంటే ఎన్టీఆర్నే భావించేవారన్నారు. ఎన్టీఆర్ అభిమానిగా పార్టీ అనుమతితో విగ్రహావిష్కరణ చేశానన్నారు. గత 24 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహ కమిటీలో తాను సభ్యుడు అనే విషయాన్ని గుర్తు చేశారు. సీనియర్ పాత్రికేయుడు రఘురామయ్య స్వాగత ఉపన్యాసం చేశారు. విగ్రహ నిర్మాణం చేసిన శిల్పి కాటూరి వెంకటేశ్వరరావును ఈ సందర్భంగా సత్కరించారు. ఆ తర్వాత సుమారు 24 సంవత్సరాల తర్వాత ఆ విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారని చెప్పి ఆ విగ్రహానికి డ్యామేజ్ జరిగింది. ఎవరైతే ఆ రోజు అంతకుముందు నేను కూడా సభ్యుడిగా ఉన్న ఈ కల్చర్ అసోసియేషన్ నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు మళ్ళీ విగ్రహాన్ని పెద్దాం, ఇలా కాటూరు సహస్రారు
ఇస్తాం అన్నప్పుడు తప్పకుండా పెట్టండి అన్నారు. మీ అందరూ అంటున్నారు ఎన్టీ రామారావు విగ్రహానికి శివకుమార్ గారు అంటే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగానే వచ్చా శివకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం నా అధికారుల దగ్గర నుంచి నెత్తి దాకా జగన్మోహన్ రెడ్డి గారే దీంతోనే వచ్చా ఇక్కడికి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగానే వచ్చాను నేను ఇక్కడికి ఇంకొక కాదు దాంట్లో అనుమానమే లేదు. తెనాలిలో కుటిల రాజకీయాలు చేస్తే సహించబోమని తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పిచ్చివాడు ఎన్టీఆర్ విగ్రహంపై ముఖం చెక్కితే దానిని వైఎస్ఆర్సీపీ వాళ్లు చేశారని తెలుగుదేశం ప్రచారం చేయడం సహించబోమన్నారు. ఏ సంఘటన జరిగినా దానిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం తెలుగుదేశం వారికి పరిపాటి అయిందని విమర్శించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాగా పిచ్చి రాజకీయాలు చేయానని చెప్పారు. ట్విట్టర్లో లోకేష్ చేసిన పోస్టులను విలేకరులకు చూపించారు. ఎమ్మెల్యేగా గెలవాలని అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలన్నారు. చంద్రబాబును చూసి నేర్చుకుంటే వెన్నుపోటు రాజకీయాలు అంటుతాయని లోకేష్ ను హితవు పలికారు. ప్రజా సంక్షేమం తమ పార్టీ ధ్యేయమని శివకుమార్ తెలిపారు. ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ విగ్రహం అయినా కావచ్చు, ఇలాంటి కుహాన రాజకీయానికి శాసనసభ్యుడిగా నేను ఒప్పుకోను. విగ్రహాలు బాలపట్టడం, విగ్రహాలు శక్తి కార్యక్రమం, వైఎస్ఆర్ పార్టీ కేడర్ కానీ ఎవరు చేయాలి. పిచ్చి రాజకీయాలకు నేను జనాల్లో అసలు ఎంకరేజ్ కూడా చేయను. అభిమానం వాళ్ళకు ఉంటుంది, పార్టీ విధానం వాళ్ళకు ఉంటుంది, ఎవరు నాయకుడికి వాళ్ళకు ఉంటుంది. దానికి ఇంకొక అభిమాన నాయకుడు ఎవరన్నా ఉంటారు, విగ్రహాలు తెలుసుకుంటారు. అసలు ఈ విగ్రహాలన్నీ తీసి ట్యాంక్ బండి దగ్గర సోదా పెట్టాలని ఒక ఇది కూడా ఉంటున్నాం. ఈ రోడ్డుకి అడ్డంగా విగ్రహాలు పెట్టి ఈ గోళ్ళ కన్నా విగ్రహాలు మొత్తాన్ని తీసుకెళ్లి ఒక చోట పెడితే వర్ధంతులు జయంతులు అక్కడే జరుపుకుంటారు. పోజుగుతూ ఉండరు విగ్రహాలు విగ్రహాలు. ఇప్పుడు ఒకడు ఏదో పిచ్చోడు ఒకడు గోకంగానే ఆడు చేసాడు ఈడు చేసాడు రోడ్డు మీదకి వచ్చి ధర్మ. ఈ జనాలకి మా తండ్రి అన్నావాసర ఛానల్ కన్నా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా నేను ఇప్పుడు ఎమ్మెల్యే అని మా నాన్న విగ్రహం ఈ ఊళ్ళో మొత్తం పెట్టచ్చుగా పెట్టానా విగ్రహం. నా సంస్కారం మా నాన్న మున్సిపల్ చైర్మన్కి ఎంత సర్వీస్ చేశాడు, ఎమ్మెల్యేకి ఎంత సర్వీస్ చేశాడు, ఒక్క విగ్రహం ఉందామా? పిచ్చి రాజకీయాలకి విజయవాడ మధురానగర్ రైల్వే లైన్ వద్ద 27.20 కోట్లతో నిర్మించనున్న రోడ్డు అండర్ బ్రిడ్జ్ అప్రోచ్ రహదారి పనుల్లో భాగంగా అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిధుల నుంచి 50.96 కోట్లు మంజూరు చేశారు. రోడ్డు అండర్ బ్రిడ్జ్ పనులను 9.78 కోట్లు, అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి 17.42, నగరపాలక సంస్థ వాటా కింద 12.64 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అచ్చంపేట మండలం కొండూరు గ్రామం అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ కొనసాగుతుంది. భారీ ప్రొక్లైన్లతో కొండను తవ్వుతూ మట్టిని అమ్ముకుంటున్నారు. ట్రాక్టర్లు, లారీల ద్వారా కోసూరు మండలం, దొడ్లేరు, ఇతర గ్రామాలకు ఈ మట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, అటవీశాఖ, మైనింగ్ అధికారులు ఎవరు కూడా మట్టి తవ్వకాలను ఆపడం లేదు.
కొండూరు గ్రామ రెవెన్యూ అధికారికి ఫోన్ చేసి మట్టి తవ్వకాలపై వివరణ కోరగా కొండూరు గ్రామ రెవెన్యూ అధికారిగా ఎవరికి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. అయితే అటవీ శాఖ మైనింగ్ అధికారులు స్పందించకపోవడం అనుమానాస్పదంగా ఉందని ప్రజలు అంటున్నారు. కరోనా కారణంగా అన్ని రంగాలతో పాటు విద్యారంగం పెద్ద సంక్షోభానికి గురైంది. దీనివలన ప్రైవేటు విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అధ్యాపకులు గత 6-7 నెలలుగా జీతాలు లేక రోడ్డున పడ్డారు. కొందరు కూలి పనులకు వెళ్తున్నారు. మరికొందరి జీవితం దుర్భరంగా మారింది. దీన్ని గుర్తించి జమాతే ఇస్లామిక్ హింద్ విజయనగర అధ్యక్షులు కరీముద్దీన్ విజయవాడ ప్రెస్ క్లబ్లో ఉపాధ్యాయులకు అధ్యాపకులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలు సూచనలు సలహాలు అందజేశారు. సామాన్యాలైనా కానీ ముందుకు సాగేటటువంటి అవకాశం లేదు. అయితే ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ పరిస్థితి చాలా దయనీయంగా దారుణంగా ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో మనం చేసేటటువంటి విన్నపం డిమాండ్ ఏంటంటే, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ అధ్యాపకుల్ని ప్రైవేట్ టీచర్స్ని లెక్చరర్స్ని ఆదుకోవాలి, వారిని సహాయం చేయాలి. ఇప్పటివరకు వచ్చినటువంటి సీఎం కేర్ ఫండ్ కానీ పిఎం కేర్ ఫండ్ కానీ ఎక్కడుంది, ఎలా ఖర్చు అయింది, ఎటువంటి లెక్కలు అయితే రాలేదు. అయినప్పటికీ కూడాను చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి విద్యారంగంలో ప్రైవేట్ టీచర్స్ వారిని ఆదుకోవాలి, దాని గురించి చర్చించాలి. కాబట్టి వారికి ఈ సందర్భంలో చేదోడుగా కనీసం 7,500 మనం ఒక సాధారణంగా ఒక వ్యక్తి గడపాలంటే ఒక కుటుంబ పోషణకి సమకూర్చాలి. సరుకులు ఏవైతే కావాలో వాటిని కూడా ఒక కానుకగా ప్రైవేట్ అధ్యాపకుల కానుకగా జగనన్న కానుకగా ఏదో విధంగా వాళ్ళకి సమకూర్చాలని ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ కారణంగా మూతపడిన పాఠశాలలను తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. హిందూ ధార్మిక కేంద్రాలపై జరుగుతున్న దాడులు, అంతర్వేదిలో రథం దహనాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ నిరసనలు, గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించింది. వ్యవసాయ రంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం గురించి అనుమానాలు ఉంటే నివృత్తం చేయడానికి ముందుంటా వెల్లడించిన సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం. తెనాలిలో కుటిల రాజకీయాలు చేస్తే సహించం, హెచ్చరించిన తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అభిమానిగా చేశా, పార్టీ అనుమతి తీసుకుని ప్రారంభించానన్న శివకుమార్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.